పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠా నది తీరంలో శ్రీ పాండురంగస్వామి గోశాల 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక పలు పూజా కార్యక్రమాలు అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పలు చోట్ల నుంచి భక్తులు విచ్చేసి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చెప్పలు వాయించుకుంటూ చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ శమస్వ పరమేశ్వర సాయినాథ. తెలిసి కానీ తెలియక కానీ లోటుపాట్లుంటే క్షమించమని, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ సాయినాథుడు సదా రక్షించి కాపాడాలని, మన గ్రామాన్ని ఆ సాయినాథుడు సదా ఆయన యొక్క దివ్యమైన ఆశీస్సులతో రక్షించి కాపాడాలని మీ మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరిక తెలుసుకుంటూ సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఆడవారి మోకాలను నమస్కారం చేసుకోండి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠా నది తీరంలో శ్రీ పాండురంగస్వామి గోశాల 2014లో దాతల సహకారంతో నిర్మించారు. ఇప్పుడు 6వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి శ్రీ మల్లికార్జున యోగ ఆశ్రమం శ్రీ నరసింహగిరి స్వామీజీ విచ్చేశారు. వారు మాట్లాడుతూ, గోమాత సర్వదేవతామూర్తుల స్వరూపం, హిందువు ఆరాధ్య దైవం, హిందువులందరూ గోమాతలను సంరక్షించాలని అన్నారు. గోశాలలో హోమం, గోమాత వ్రతం, గోపూజలు నిర్వహించారు. అఖండ అన్నసమరదన చేశారు. ఈ కార్యక్రమంలో కోపనాతి ఋష్యేంద్రరావు, నడింపల్లి రాజగోపాలరాజు, అవనిగడ్డ కృపారావు, దేశెట్టి సత్యనారాయణ, కోపనాతి వెంకటకృష్ణ, పొన్నమండ నాగేశ్వరరావు, కొల్లాటి కృష్ణమూర్తి, తాడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పీచుపాలెం చల్లాలమ్మ వాగ్దేవి సంస్థాంగ సభ్యులు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఇక భవిష్యత్తులో ఈ గోశాల ఇంకా అభివృద్ధి చెందాలంటే దాతల సహకారం ఎంతో అవసరమని ఈ గోశాల కమిటీ సభ్యులు తెలిపారు. Yeah.
గోమాత కామధేరు. కాబట్టి గోమాతని పూజ చేస్తే మన పాపాలన్నీ పోతాయని మనకు చరిత్ర చెబుతున్నది. ఈ జన్మ సార్థకం కావాలంటే గోమాతని పూజించాల, గోమాత పూజలో పాల్గొనాలి, గోమాత పూజలు చేసే వాళ్ళని ప్రోత్సహించాల, అప్పుడే ఈ మానవ జన్మ ధన్యమవుతుంది. కాబట్టి ఈ ఉత్తమమైన మానవ జన్మ వచ్చినందుకు అందరూ గోమాతను పూజించాలా, గోమాతను ప్రేమించాలా, అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది. ఈ రహస్యాన్ని తెలుసుకొని ఈ ఉత్తమమైన మానవ జన్మ మనకు వచ్చినందుకు దీన్ని సార్థకం చేసుకోవాలంటే గోమాతను పూజ చేయాలా. గోమాతను పూజ చేస్తే మోక్షం వస్తుంది. మోక్షాన్ని కావాలంటే గోమాతను పూజ చేయాలా. కాబట్టి అందరూ కూడా గోమాతను పూజ చేసి గోమాతని సేవించటం అందరూ నేర్చుకోవాలా. అలా చేసే వాళ్ళని ప్రోత్సహించాలా. హరి ఓం తత్తస్వం శాంతి శాంతి శాంతి. Shri Ganga Tv Telugu.